Satamanambhavati Sataja Purusha Satendraja Ajashivendraja Ratishati Om Namo Venkatesaya Satamanambhavati Karikramaniki Swagatam Putina Roju, Pelli Roju, Shasti Porti తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం ఈ ఫోటోలోని మా చిన్నారి నవ్వుల బాబు రేవంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు ధనలక్ష్మి వీరాంజనేయులు కుటుంబ సభ్యులు వినుకొండ నుంచి వ్రాస్తున్నారు. రంగంపేటలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిన్నారి ఋత్విక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తండ్రి దుర్గా మహేష్ అన్నయ్య తాతయ్య నానమ్మ అమ్మమ్మ తల్లి శారదాదేవి వ్రాస్తున్నారు. మా అబ్బాయి ఋత్విక్ రాముకు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ మానస నాన్న అనిల్ కుమార్ తాతయ్య నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు సికింద్రాబాదు నుంచి కోరుతున్నారు. శ్రీహరి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా బాబు రుషాంక్కు అందించండి అంటూ అమ్మ దీప్తి నాన్న పవన్ కుమార్ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను పరమదయాడుని దివ్యాశీసులను ఈ ఫోటోలోని మా చిన్నారికి అందజేయండి అంటూ అమ్మ నాగమణి నాన్న బాలసుబ్బయ్య నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వం విశ్వబాహురయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే మా మనవడు రోహన్ తన్వీతికి పుట్టినరోజు శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ బొర్రంపాలెం నుండి తాతయ్య నానమ్మ పుల్లారావు గోప మహాలక్ష్మి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను మా బాబు వెంకట భువన్ కు అందించగలరు అంటూ అమ్మ వెంకట సుజాత నాన్న వెంకట రమేష్ అక్కయ్య లహరి కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపాలెం నుంచి వ్రాస్తున్నారు. మా చెల్లయి వెంకట సాయి కమలికకి పుట్టినరోజు శుభాకాంక్షలను కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందించమంటూ విజయవాడ నుంచి అక్కయ్యలు సాయి మౌనిక వర్షిణి అన్నయ్యలు సాయి రష్మిన్ పవన్ కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా పాప తన్వీకి అందించండి అంటూ అమ్మ అలివేలు నాన్న ధనంజయ నాయుడు అమ్మమ్మ తాతయ్య తిరుపతి నుంచి కోరుతున్నారు. మా చిరంజీవి అభినయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తండ్రి తిరుమల రెడ్డి తల్లి శ్యామల అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు అమ్మగుంట నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిరంజీవి ఋత్విక్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ నాన్న పవన్ కుమార్ అమ్మ కరుణ తేజస్విని తాతయ్య మాధవనాయుడు బామ్మ జ్యోతి పేరూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులకి శ్రీ అలమేలు మంగాసమేదశ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా పాప ఆద్య రాఘవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి అరుణ, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. నగరిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాప తజ్జుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందించమంటూ తల్లి స్వాతి, తండ్రి అరుల్ పాండియన్, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా పాప వేదశ్రీ నాగసాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ దేవి, నాన్న రాజేష్, అన్నయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు గుడివాడ నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా అమ్మ సంగీత, తాతయ్య సత్యనారాయణలకి అందించండి అంటూ పిల్లలు అమ్ము, స్వీటీ, సాయితేజ్, శ్రీచరణ్ కుటుంబ సభ్యులు సంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. మా పాప జాహ్నవికి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మనాభుని దీవెనలను అందించమంటూ తండ్రి విజయ్ కుమార్, తల్లి గీత, అన్నయ్య కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, ఆనంద నెలవుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్న మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నాస్తు అనురాధాన్ అభిషావర్ధయంతః సదందే వేమసరధస్య వీరాః. మా వెంకట హరదీప్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ అమ్మ శర్వాణి, నాన్న కిరణ్ కుమార్, నానమ్మ, చెల్లాయి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా మనవరాలు వెంకట లాస్య శర్వాణికి అందించగలరు అంటూ తండ్రి సురేష్ కుమార్, తల్లి భవాని, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విశాఖ నుంచి కోరుతున్నారు. మా బాబు ధనుజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందజేయమంటూ తండ్రి మనోహర్, తల్లి అనురాధ కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు విజయకృష్ణకు అందించండి అంటూ అమ్మ సుజాత, నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నమ్మాయి ప్రశాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ విశాఖ నుంచి తండ్రి లక్ష్మణరావు, తల్లి దుర్గా, అన్నయ్య మోహన్ బాబు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, వెంకటనాథుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా కుమార్తె సాయి మనస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయమంటూ తండ్రి శేషతల్ప సాయి, తల్లి శ్యామల, అక్కయ్య తేజస్విని, పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు రేపల్లె నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అమ్మాయి శ్రీవిధికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ తల్లి గీత, తండ్రి లక్ష్మీనారాయణ, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా అబ్బాయి శివారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, చెల్లాయి, అమ్మమ్మ, స్వరూప, శ్రీనివాసరెడ్డి, అహల్య కుటుంబ సభ్యులు పెద్దపల్లి నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మాయి సౌజన్యకు అందించండి అంటూ అమ్మ రాజమణి, నాన్న కృష్ణమూర్తి, పిన్ని, తమ్ముళ్ళు, మరదళ్ళు కుటుంబ సభ్యులు మెదక్ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత
శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని. శతమే నమేవ శత ఆత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మ గిరిజ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందించమంటూ కుమారుడు రేవంత్ మణి, భర్త గోపాలకృష్ణ కిషోర్, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా అమ్మ సుదేష్ణదేవికి అందించండి అంటూ కుమారుడు బలరామ కృష్ణమూర్తి, కుమార్తె కావ్యశ్రీ, కుటుంబ సభ్యులు చీమకుర్తి నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల పాపాయి రేణ్వికశ్రీ తన్వితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీసులను అందించమంటూ అమ్మ తేజస్వి, తండ్రి అనిల్ కుమార్, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు చిలకలూరిపేట నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప రుత్వికకు అందించండి అంటూ తల్లిదండ్రులు సురేష్, సంధ్య, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి నిరుపమ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నేలుని శుభాశీసులను అందించమంటూ అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మాయి ఆదిలక్ష్మి అల్లుడు మణికంఠతో వివాహం జరుగు సందర్భంగా శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తల్లి లక్ష్మీదేవి, తండ్రి శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీసులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా కుమార్తె అల్లుడైన జయంతి, రఘు దంపతులకు అందించమంటూ తల్లిదండ్రులు బేబీ రాణి, దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి నీలిమ రాజ్యలక్ష్మి అల్లుడు శ్రీనివాస్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాలస్వామి దీవెనలను అందించమంటూ అమ్మ వసంత, పిల్లలు శ్రీకృష్ణ సాన్నిధ్య, ప్రహ్లాద వరదన్, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ కుమారులు శ్రీపాదు, హరికృష్ణ, కోడలు శ్రీవల్లి, మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా కనిష్ట పుత్రుడు కోడలికి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు వెంకటాచార్యులు, శేషవల్లి తాయారు, కుటుంబ సభ్యులు కొత్తపట్నం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ పశ్యతి పుత్రం, పశ్యతి పౌత్రం, ప్రజయా పశుభిర్ మిథునైర్జాయతే. పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను మా ముద్దుల బాబు తాన్విక్ నందన్కి అందించండి అంటూ అమ్మ స్వాతి, నాన్న రమేష్ కుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిరునవ్వుల పాప తత్తుల్య రామ, తన్వితారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీకాంత్ రెడ్డి, తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల మనవడు కౌస్తుభకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డి కాసల స్వామి దీవెనలను అందజేయమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సిద్దిపేట నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం చెన్నై నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య భవిష్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ చెల్లై మౌత్కిక, నాన్న బాలాజీ, అమ్మ సరిత వ్రాస్తున్నారు. మా బాబు రోహిత్ రాజుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ
నాన్న మహేష్, అమ్మ రమాబాయి, అన్నయ్యలు, అక్కయ్యలు, కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. దేవరపల్లిలో ఉన్న మా అక్కయ్య భువనేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ చెల్లై ధృవిక, అమ్మ లీలా వీలేశ్వరి, నాన్న వెంకట అరవింద్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ఇంటి మహాలక్ష్మి జోషితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటనాథుని దీవెనలను అందించమంటూ తండ్రి వెంకట చక్రపాణి, తల్లి రాజ్యలక్ష్మి, పెదనాన్న, పెద్దమ్మ కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు స్వామివారి దివ్యాశీసులను మా మనవరాలు విహన్యకు అందించగలరు అంటూ తాతయ్య, అమ్మమ్మ, మేనమామ, అమ్మ యామిని సురేఖ, నాన్న కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులు కాంచీపురం నుంచి కోరుతున్నారు. మా అన్నయ్య సుహాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయమంటూ తమ్ముడు మోహిత్, అమ్మ కళ్యాణి, నాన్న సుధీర్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి హనీష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ సోదరుడు లతీష్, అమ్మ రేఖ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా చెల్లై లక్ష్మీ తన్మయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందజేయమంటూ అక్కయ్య లక్ష్మీ జాహ్నవి, అమ్మ శిరీష, నాన్న సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అక్కయ్య పూజితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందజేయమంటూ నాన్న ఆంజనేయులు, అమ్మ లీల, చెల్లాయి పల్లవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుంచి అమ్మ లక్ష్మీ నీరజ, నాన్న రేణుకుమార్, తమ్ముడు విహాన్ కార్తీక్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చెల్లాయి ధనశ్రీ ప్రదిత హాసినికి అందించండి అంటూ అక్కయ్య నందిని, తల్లిదండ్రులు నిరుపమ కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా చెల్లై రేష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శరణాగత వత్సరుని దీవెనలను అందించమంటూ అక్కయ్య జాహ్నవి, అమ్మ కళ్యాణిబాయి, నాన్న ఉదేష్ కుమార్ కుటుంబ సభ్యులు పాత ఊరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహవ్యేర్ణమసోమధ్య మిత్రం దేవన్ మిత్రదేవన్నాస్తు అనురాధాన్ అభిషావర్ధయంత సదందీవేమశరథస్య వీరాః. ఈ ఫోటోలోని శ్రీరామ శ్రేణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, భక్తవత్సలుని దీవెనలను అందించమంటూ అమ్మ జ్యోతి, నాన్న విష్ణువర్ధన్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాడుని దివ్యాశీసులను ఈ ఫోటోలోని మా చిన్నారికి అందజేయండి అంటూ అమ్మ రమాదేవి, నాన్న మాణిక్యరావు, తమ్ముడు నాగార్జున కోరుతున్నారు. ఈ ఫోటోలోని అనిల్ కుమార్ క్షేత్రజ్ఞలకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ ఉమామహేశ్వరి, పద్మప్రియ కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య ప్రణవ సూర్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నెలుని దీవెనలను అందించమంటూ తమ్ముడు వంశీకృష్ణ, అమ్మ శ్రీదేవి, నాన్న లక్ష్మీ అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి స్వప్నశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను,
వెంకటనాథుని దీవెనలను అందించమంటూ భర్త రాజు, పిల్లలు, అమ్మ నాన్న, చెల్లాయి, కుటుంబ సభ్యులు పెందుర్తి నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాంకేతుషాం మేత్యగ్రహే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మాయికి జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ హేమశ్రీ, నాన్న చంద్రశేఖర్, అమ్మమ్మ ధనమ్మ, తాతయ్య జనార్దన్ నాయుడు కోరుతున్నారు. మా అబ్బాయి జశ్వంత్ మణికంఠకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్వంచ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి రోషినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ కోరుతున్నారు. మా అబ్బాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని నూతన వధూవరులైన మురళి యాదవ్, అంజలి దంపతులకి వివాహం జరుగు సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కళావతి, చిన్నన్న, కుటుంబ సభ్యులు కామారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా తల్లిదండ్రులు లక్ష్మి, నాగేశ్వరరావు దంపతులకు అందించమంటూ కుమారులు సాయి సందీప్, అనుదీప్, కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట నుంచి వ్రాస్తున్నారు. మా స్నేహితుడు నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ స్నేహితులు రాజశేఖర్, సూర్యకళ, వైభవ్, కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీసులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, సత్యనారాయణ ప్రసాద్ దంపతులకు అందజేయమంటూ కుమారులు సురేష్ కుమార్, సతీష్ కుమార్, కుమార్తె హంసవేణి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు ఉమామహేశ్వరరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వీరాంజనేయులు, అన్నయ్య రేణుకుమార్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న వెంకట్రాములు, అమ్మ గౌరమ్మ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కుమార్తెలు గాయత్రి, శారద, తమ్ముడు, అమ్మ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డ్సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.